కారంపూడిలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో శుక్రవారం మేడే సందర్భంగా అరుణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి షేక్ సైదా మాట్లాడుతూ 1884లో జరిగిన పోరాటాల ఫలితంగానే ప్రతి ఏడాది మేడే జరుపుకోవటం జరుగుతుందన్నారు. కార్మికులు పోరాటాల ద్వారానే ప్రయోజనాలు పొందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, గోవిందరాజులు, వెంకట్రావు, వెంకట శివయ్య, రామకృష్ణ, హనుమంతరావు, పెదసైదులు, గాలం శ్రీను తదితరులు పాల్గొన్నారు. మన పట్టణ కార్యదర్శి గోవిందరావు గారు జెండావిష్కరణ కార్యక్రమం చేపడుతున్నారు. గర్వజనం, శ్రామిక వర్గానికి గర్వజనం, అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించుకొని మన అమరవీరులకు గుర్తుగా 1886 అమెరికాలోని చికాగో పట్టణంలో అప్పటి అమెరికా సామ్రాజ్యవాద దేశాలు శ్రామికుడి నుంచి శ్రమను 15 గంటల నుండి 20 గంటల వరకు దోసుకునే రోజులవి. ఇలా శ్రామికుల శ్రమను దోసుకోవడానికి వినంగాను 8 గంటలు నిద్ర దినంగాను చేసి ఇవాళ శ్రామికులకు, ఇవాళ మన కార్మికులకు, కర్షకులకు ఒక మహత్తరమైన బాటను కల్పించిన ఆ అమరవీరులను స్మరించుకోవటం మనకు చాలా ఆనందం. శ్రామికులంతా ఇలా 8 గంటలే పనులు చేస్తున్నారంటే ఆ రోజు ఆ నేల కరిగిన ఆ అమరవీరుల పుణ్యమేనని, అలాంటి ప్రపంచం మొత్తం మేడే కార్యక్రమం జరుపుకోవటం చాలా ఆనందదాయకమైన పని, కొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సోదర సోదరి మల్లారా, ఈరోజు కార్మికుల అత్యంత ఆనంద ఉత్సాహమైనటువంటి దినం మేడే. 1886 చికాగో నగరంలో మొట్టమొదటిసారిగా ఎర్రజెండా కార్మికులు 24 గంటలు శ్రమించి పనిచేస్తున్నటువంటి కార్మికులకి పనిదినాలు కావాలని చికాగో నగరంలో మొదలైనటువంటి ఈ కార్మికుల ఉద్యమం పనిదినాలు తగ్గించాలని, రోజుకి 8 గంటలే పని కావాలని ఉంది. ప్రైవేటీకరణలు కూడా ఎక్కడి నుంచో వచ్చి వేరే పెట్టుబడులు బడా పారిశ్రామికవేత్తలకి పెట్టుబడులుగా పెట్టి మన భూములన్నీ కూడా ధారాదత్యం చేయడం జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా రేపు 14వ తారీఖున భూ సమీకరణ చట్టానికి వ్యతిరేకంగా 14వ తారీఖున భారీ జైలుబరో కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి కార్మికులందరూ కూడా, వ్యవసాయ కార్మికులు అలాగనే రైతులు, రైతు కూలీలు అందరూ కూడా 14 జరిగిపోయే జైలుబరీ కార్యక్రమాల్లో కూడా అందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ, మరి ఈ కార్యక్రమాన్ని, మేడే కార్యక్రమాన్ని అన్ని వాడవాడలా అన్ని ఎక్కడెక్కడైతే ఎర్ర జెండాలు ఉన్నాయో రెపరెపలాడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మన కారంపూడిలో మనం ఈ బస్టాండ్ సెంటర్లో జెండా ఎగరేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎర్ర జెండా నీడను ఉండి, ఎర్ర జెండాకి అండగా ఉండి, వాళ్ళు తోచిన సహాయం చేసి ఎర్ర జెండాకి అండగా ఉండాల్సింది మీ కోరుచు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ.